హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియ. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ వార్షిక పట్టిక జారీ, 31న సీఎం ప్రత్యేక భేటీ. వచ్చే నెల తొలి వారంలో ప్రభుత్వ ఉద్యోగ నియామక వార్షిక పట్టికను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సచివాలయంలో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ అధికారులు ఖాళీలపై స్పష్టమైన సమాచారాన్ని గురువారం నాటికి ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉద్యోగ ఖాళీలు వార్షిక పట్టిక విడుదలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు వెల్లడించారు. ఆ సమావేశంలో జరిగే నిర్ణయాన్ని అనుసరించి అప్పటి నుంచి వారంలోగా వార్షిక పట్టికను జారీ చేస్తామని పేర్కొన్నారు. మరి ఇదే సమాచారాన్ని మరో న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఏపీపీఎస్సీకి వివరాలు అందించండి, సిఎస్ నీలం సాహ్ని ఆదేశం. రాష్ట్రంలోని ఆయా శాఖల్లో ఖాళీగా ఉండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేరుగా భర్తీ చేయాల్సి ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకై తక్షణమే ఏపీపీఎస్సీకి వివరాలను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో ఈ అంశంపై సమీక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నేరుగా భర్తీ చేయాల్సి ఉన్న ఖాళీల వివరాలను వెంటనే నిర్ధారించి ఆ వివరాలను ఏపీపీఎస్సీకి అందిస్తే ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ రూపకల్పన చేసి తగిన భర్తీ ప్రక్రియను చేపడుతుందని సిఎస్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, సతీష్ చంద్ర, కరికల్ వల్లవన్, ఆదిత్యనాథ్ దాస్, ఏపీపీఎస్సీ కార్యదర్శి టిఎస్ఆర్ ఆంజనేయులు ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. మరి టోటల్గా ఏపీపీఎస్సీ ఎన్ని ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయబోతోంది అనే దాని మీద ఒక అంచనా కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 24,000 ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సిఎస్ సమీక్షలో వెల్లడి, రాష్ట్రంలో 24,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు రూపొందించిన నివేదికను అధికారులు అందజేశారు. వీటిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య కలపలేదు. అవి కూడా చేరితే దాదాపుగా 50,000 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుందని భావిస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలను సేకరించాలని ఈ సందర్భంగా సిఎస్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నేరుగా భర్తీ చేయాల్సి ఉన్న ఖాళీల వివరాలను వెంటనే నిర్ధారించి పూర్తి స్థాయిలో వివరాలను అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు తదితరులు పాల్గొన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఉద్యోగాల వారీగా ఏవి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవి. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు గ్రూప్ 1 93, గ్రూప్ 2 814, ఇంజనీరింగ్ సర్వీసెస్ 768, గ్రూప్ 3 339, గ్రూప్ 4 639, ఇతరులు 2608. అదే పోలీస్ శాఖ విషయానికి వచ్చినప్పుడు హోమ్ సర్వీసెస్ కింద 7740 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద 70, గ్రూప్ 4 కింద 44. ఇక డిఎస్సి అనగా జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా మనకు భర్తీ చేయబోయే పోస్టులు అయితే మెడికల్ సర్వీసెస్లో 7872, గ్రూప్ 4 238, ఇతరులు 2178. ఇక యూనివర్సిటీల్లో 288, జేఎన్టీయు కాకినాడ 110 పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తంగా ఇవన్నీ కూడా చూసుకుంటే 23,801, అన్ని అందాజుగా కలుపుకుంటే 24,000 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. వీటిలో టీచర్ పోస్టులు అనేవి మినహాయించారు. టీచర్ పోస్టులను కూడా అంటే ఉపాధ్యాయ ఖాళీలను కూడా భర్తీ చేయాలి అని అనుకుంటే వాటిని కూడా కలుపుకుంటే మొత్తంగా 50,000 ఉద్యోగాలు అనేవి ఉండబోతున్నాయి. మరి ఈ 50,000 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనే దాన్ని ప్రభుత్వం వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. మరి దీని మీద శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించిన తర్వాత దీని మీద పూర్తి సమాచారం అనేది రాబోతోంది. ఇది టోటల్గా 2020 వార్షిక పట్టికకు సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఇటువంటి ముఖ్యమైన వివరాలని భాస్కర్ సేరియ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.